ఒకప్పుడు సింహస్వప్నంలో ఉన్న టీడీపీ పరిస్థితి ఇప్పుడు దుర్భరంగా తయారైంది. రోజు రోజుకు తన వైభవాన్ని కోల్పోతోంది. తెలుగువాడి ఆత్మగౌరవం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చి టీడీపీని స్థాపించారు దివంగత ఎన్టీఆర్. చట్టసభల్లో బీసీలకు అగ్రపీఠం వేయడంతో పాటు 2 రూపాయలకే కిలో బియ్యం, మహిళలకు ఆస్తిలో సగభాగం సహా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకొని ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయారు. అందుకే టీడీపీకి జాతీయ స్థాయిలో కూడా పేరుంది. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. 10 ఏళ్ల వనవాసం తర్వాత 2014లో బీజేపీతో కలిసి పోటీ చేసి అధికారాన్ని దక్కించుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ ఆ అధికారం 5 ఏళ్లు మాత్రమే నిలబెట్టుకోగలిగారు. మరో 15 ఏళ్లు అధికారం హస్తగతం చేసుకుందామని భావించిన చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. 175 సీట్లకు గాను కేవలం 23 సీట్లు మాత్రమే కట్టబెట్టారు. పాలనా పర లోపాలు ప్రజలు చీత్కరించుకునేలా చేశాయా, లేదా పార్టీపరమైన లోపాలు జనం కర్రు కాల్చు వాత పెట్టేలా చేశాయో తెలియదు గాని, చరిత్రలో మునిపెన్నడూ లేని ఘోర ఓటమిని టీడీపీ మూటగట్టుకుంది. ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుపొందిన వైసీపీ అధికారం చేపట్టిన తరువాత టీడీపీ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన తప్పులు ఇప్పుడు కేసుల రూపంలో బయటపడుతున్నాయి. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమపై కేసులు పెడుతున్నారని టీడీపీ వాదించినా, గతంలో వాళ్లు చేసిన తప్పులే ఇప్పుడు కేసుల రూపంలో ప్రాణం పోసుకున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 100లాది మంది టీడీపీ నేతలు, 1000లాది మంది తెలుగు తమ్ముళ్లపై కేసులు నమోదయ్యాయి. పలువురు నేతలు ఇప్పటికీ రోజూ జైల్లో చిప్పుకొడు తింటున్నారు. కేసుల బాధను భరించలేక ఒకప్పుడు హోంమంత్రిగా పనిచేసిన కోడెల శివప్రసాదరావు లాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా చంద్రబాబును జంపు జిలానీలో భయాందోళనకు గురి చేస్తున్నారు. ఫ్యాన్ హోరును తట్టుకొని సైకిల్పై టార్గెట్ రీచ్ అయిన 23 మంది ఎమ్మెల్యేల్లో చాలామంది పక్క పార్టీల వైపు చూస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు, కార్యకర్తలు కమలం గూటికి చేరిపోయారు. మరికొందరు ఫ్యాన్ కిందకు జారుకున్నారు. ఇప్పుడు పార్టీకి చెందిన కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా జారుకునేందుకు సిద్ధమవుతున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికీ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరిపోయారు. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. వైసీపీ లేదంటే బీజేపీలో చేరిపోతారని సమాచారం. కొద్దిగా లేట్ అవ్వచ్చేమో గాని జాయిన్ అవ్వడం పక్కా అనే సంకేతాలు ఇప్పుడు అమరావతి సర్కిల్లో కనిపిస్తున్నాయి. టీడీపీకి అండగా ఉండే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వంశీయే పార్టీ మారితే టీడీపీకి కృష్ణా జిల్లాలో గడ్డుకాలం తప్పదనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. మాజీ మంత్రి మరో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా పార్టీ మారే యోచనలోనే ఉన్నట్లు తెలిసింది. ఈ వాదనలకు తగ్గట్టుగానే గత కొన్నాళ్లుగా ఆయన కూడా పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఇటీవల ఆయన వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారనే వార్తలు కూడా బాగానే వచ్చాయి. అది చాలదన్నట్లు ఇటీవల విశాఖ జిల్లాలో పెట్టిన పార్టీ మీటింగ్కు కూడా గైర్హాజరయ్యారు. దీంతో అనుమానాలే నిజమయ్యేలా ఉన్నాయని టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన గంటాకు విశాఖ జిల్లాలో మంచి పట్టుంది. అతను వెళ్లిపోతే టీడీపీకి గట్టి దెప్పే అంటున్నారు. గతంలో రేపల్లి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బీజేపీలోకి వెళ్తారనే టాక్ నడిచింది. కానీ ఆయన ఆ వార్తలను ఖండించారు. టీడీపీలోనే ఉంటానని తేల్చి చెప్పారు. అయితే ఇలాంటి పరిస్థితులు మున్ముందు కూడా కనిపిస్తే టీడీపీ మరిన్ని ఇబ్బందుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేకపోతే టీడీపీ మనుగడే కష్టమనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇంకా ఎన్నికలకు 4.5 ఏళ్ల సమయం ఉంది. మళ్లీ ఎన్నికలొచ్చేలోపు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడంతో పాటు పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఇది చంద్రబాబు తక్షణ కర్తవ్యం. పార్టీ మీటింగులకు హాజరై ఎవరేం చేసినా పార్టీకి ఏం కాదని చంద్రబాబు చెబుతున్నా ఆ భరోసా నేతలు, కార్యకర్తల్లో కలగడం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. చంద్రబాబు భయపడడం అంటూనే భయపడిపోతున్నారని సందేహాలు వస్తున్నాయి. చంద్రబాబు పాలనపై దృష్టి పెట్టి పార్టీని గాలి వదిలేశారని, అందుకే టీడీపీకి ఈ దుస్థితి పట్టిందనేది కాదనలేని సత్యం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఆయా నియోజకవర్గాల్లో సొంత ఎమ్మెల్యేలను అదుపు చేసి ఉంటే ఇంతటి దారుణమైన పరిస్థితి వచ్చి ఉండేది కాదంటారు చాలామంది. ఇప్పటికైనా చంద్రబాబు మేల్కొని పార్టీని కాపాడుకునే చర్యలు చేయకపోతే టీడీపీ కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం లేకపోలేదనేది అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నూతన రక్తాన్ని పార్టీలోకి ఎక్కించాలని, వారికి బాధ్యతలు అప్పగించి చంద్రబాబు సలహాలు సూచనలకు పరిమితమవ్వాలనే వాదన కొందరిది. చంద్రబాబు తప్పించి మరెవ్వరూ పార్టీని నడపలేరు అనేది మరికొందరి వాదన. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.